తెలంగాణ ఈసెట్ను మళ్లీ నిర్వహిస్తారా? ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకే ఈ అవకాశం కల్పిస్తారా? ఈసెట్ ఎగ్జామ్ నిర్వహించిన జేఎన్టీయూహెచ్ ఆలోచన ఎలా ఉంది? జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహించిన ఈ సెట్ 2017 సాంకేతిక సమస్యలు అభ్యర్థులను ఇబ్బంది పెట్టాయి. ఏదో రకంగా ఈ సెట్ ఎగ్జామ్ నిర్వహించింది జేఎన్టీయూహెచ్. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు అభ్యర్థుల ఆందోళనలతో జేఎన్టీయూహెచ్ చర్యలు మొదలెట్టింది. సాంకేతిక అంశాలను అభ్యర్థులు లేవనెత్తడంతో పూర్తి వివరాలు ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్ను జేఎన్టీయూహెచ్ కోరింది. దీని నుంచి సమాచారం అందిన తర్వాత నిర్ణయం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థులు మాత్రం మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో జేఎన్టీయూహెచ్ ఇమేజ్ దెబ్బతింది. మొదటిసారి ఆన్లైన్లో నిర్వహించిన ఈసెట్ 2017 ఫలితాలపై కూడా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయటం యూనివర్సిటీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉంది.